అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఇంప్లాంట్ అనేది ఎలా పెడతారో తెలుసుకుందాము. జనరల్గా ఇంప్లాంట్ అనేది పన్ను ఊడిపోయిన వారికి పన్ను రీప్లేస్ చేయాలంటే ఇంప్లాంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారండి. ఇంప్లాంట్కి అనేవి మూడు భాగాలు ఉంటాయి. ఇంప్లాంట్ ఫిక్స్చర్ అంటారు, లేదా ఇంప్లాంట్ బాడీ, ఆ తర్వాత అబట్మెంట్, అలాగే క్యాప్. వన్ పీస్, టూ పీస్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయండి. వన్ పీస్లో ఏంటంటే ఇంప్లాంట్ అలాగే అబట్మెంట్ అనేవి రెండు జాయిన్ అయ్యి ఉంటాయి. టూ పీస్లో ఇంప్లాంట్ అలాగే అబట్మెంట్ అనేవి సెపరేట్ సెపరేట్గా ఉంటాయి. ఈ వీడియోలో మనం టూ పీస్ ఇంప్లాంట్ అనేది ఎలా పెడతారో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇంప్లాంట్ కిట్ అండి. ఈ ఇంప్లాంట్ కిట్ సహాయంతో ఇంప్లాంట్ అనేది పెడతారు. సో ఫస్ట్ అనేది అనస్థీషియా అనేది ఇస్తారండి. ఈ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఇన్సిషన్ అనేది చేస్తారు. అంటే చిగురుపై ఒక చిన్న ఘాటు లాగా పెడతారండి. ఈ ఘాటు పెట్టిన తర్వాత ఫ్లాప్ అనేది ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లాప్ ఎలివేట్ చేసిన తర్వాత ఇనీషియల్ డ్రిల్లింగ్, అంటే ఎముక లోపల కొద్దిగా డ్రిల్లింగ్ అనేది చేస్తారండి. వీటిని మనం పైలట్ డ్రిల్ అంటాము. ఈ పైలట్ డ్రిల్ అనేది చేసిన తర్వాత సీక్వెన్షియల్ డ్రిల్లింగ్ ఉంటుంది. అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ఎముకలో డ్రిల్లింగ్ అనేది చేస్తారండి. ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్ డ్రిల్లింగ్, ఆ తర్వాత సీక్వెన్షియల్ డ్రిల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇంప్లాంట్ అనేది పెడతారండి. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత టార్క్ అనేది ఇస్తారు. ఈ టార్క్ చేయడం వలన ఇంప్లాంట్ అనేది ఎముకలో కరెక్ట్గా ఉండిపోతూ ఉంటుందండి. కరెక్ట్ టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తారండి. ఈ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఈ ఇంప్లాంట్ పైన కవర్ స్క్రూ అనేది పెడతారు. ఈ కవర్ స్క్రూ అనేది మనకి మినిమం 3 మంత్స్ వరకు ఉండాలండి. ఈ వీడియోలో మనం టూ పీస్ ఇంప్లాంట్ అనేది పెడుతూ ఉన్నాము. ఫస్ట్ అనేది ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దానిపైన అబట్మెంట్ అనేది పెడతారు. ఆ తర్వాత సూచర్స్ అనేది వేస్తూ ఉంటారండి. ఈ సూచర్స్ వేసిన తర్వాత రేడియోగ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఇంప్లాంట్ అనేది ఎముకలో ఎలా ఉందో అనేది. ఇలా ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పేషెంట్కి 3 మంత్స్ తర్వాత రీకాల్ చేసి క్యాప్ అనేది పెడతారు. ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.